వైఎస్ షర్మిల మరోసారి జగన్ను ఉద్దేశించి చాలా అగ్రెసివ్గా ట్వీట్ చేశారు సార్. సిగ్గు సిగ్గు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యేకి అర్హులు కాదు మీరు, అసెంబ్లీకి పోని మీరు తక్షణమే రాజీనామా చేయాలి అని చెప్పేసి. సో షర్మిల డిమాండ్ ఏ రకంగా చూడాలి? అంటే ఎమ్మెల్యేకి అర్హులు అనర్హత అర్హత అనేది షర్మిల రాజ్యాంగం ప్రకారం ఉంటుంది, భారత రాజ్యాంగం ప్రకారం ఉంటుంది. భారత రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ లా ఉంది, అది రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్. ఎమ్మెల్యేగా అనర్హత కావాలంటే రెండు మూడు పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఆయన పార్టీ విప్ను ధిక్కరించాలి. ఆయనే పార్టీ అధ్యక్షుడు కనుక తన పార్టీ విప్ను తాను ధిక్కరించే అవకాశం లేదు. రెండవది, వాలంటీర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ. అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం వదులుకున్నట్టు, ఇవన్నీ రాజీనామా చేసినట్టు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి వైసీపీకి రాజీనామా చేయడు, ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏం చేయడు. ఇక మూడవది, ఏదైనా నేరంలో శిక్షపడి కనీసం 2 ఏళ్ళ జైలు శిక్ష, కన్విక్షన్ అట్లీస్ట్ ఫర్ 2 ఇయర్స్, సో అప్పుడు అనర్హుడవుతాడు. ఈ మూడు లేనిది అనర్హుడయ్యే అవకాశమే లేదు. అందువల్ల ఆయన ఎమ్మెల్యేకి అనర్హుడు అనేది పొలిటికల్ క్రిటిసిజమే తప్ప కాన్స్టిట్యూషనల్ పాయింట్ కాదు. ఇక షర్మిల అన్నట్లు ఆయన అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తాడనేది వ్యాలిడ్ పొలిటికల్ క్రిటిసిజం. అసెంబ్లీకి రావాలనే దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు, ఎందుకంటే మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా మెంబర్ ఆఫ్ ద మీడియా అసెంబ్లీ కాదు కదా అన్నాడు. ఇది నేను కూడా 3 రోజుల కిందనే అన్నాను, అసెంబ్లీకి పోకుండా మీడియా ముందుకు వస్తే ఎలా అని. సో ఆ క్వశ్చన్ వ్యాలిడ్ పొలిటికల్ క్వశ్చన్, ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నది ఒక శాసనసభ్యుడిగా ముందు, ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా రెండు. ఈ పాత్ర నేను పోషించాల్సింది, శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక ప్రతిపక్షానికి నాయకుడిగా రావాల్సిందే. దానికి ఇఫ్స్ అండ్ బట్స్, కండిషన్ షరతులు వర్తిస్తాయి. నాకు ప్రతిపక్ష నేత, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తా, లేకపోతే రాను అనే షరతులు వర్తించవు, కండిషన్స్ అప్లై అని ఉండవు. సో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా తన పాత్ర నిర్వహించాలి, తన నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు శాసనసభలో ప్రాతినిధ్యం వహించాలి. అందువల్ల పొలిటికల్ క్రిటిసిజం వరకు యాక్సెప్టబుల్, అనర్హుడా అర్హుడా అనేది కాదు, అసెంబ్లీకి వెళ్ళాలి అనే రాజకీయ క్రిటిసిజం వరకు వ్యాలిడ్. ఇక పొలిటికల్ పాయింట్, మరో పొలిటికల్ పాయింట్ ఏంటంటే షర్మిల కంటిన్యూస్గా జగన్నే టార్గెట్ చేస్తుంది. ఇక రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే పెరుగుతుంది తప్ప ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తే ఎట్లా పెరుగుతుంది? ఆమె షర్మిలకు జగన్తో వ్యక్తిగత పంచాయతీ ఉండొచ్చు, ఆ పంచాయతీ తీర్చుకోవడానికి కాంగ్రెస్ను బలి చేయకూడదు కదా. కాంగ్రెస్ పార్టీ ఎలా పెరుగుతుంది రాష్ట్రంలో? రాష్ట్రంలో ప్రభుత్వం పైన పోరాడడం వల్ల పెరుగుతుంది, ప్రభుత్వం చేత అసంతృప్తి చెందుతున్న ప్రజల్ని సమీకరించడం వల్ల పెరుగుతుంది. కానీ షర్మిలకి ఏకైక ఎజెండా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం, జగన్మోహన్ రెడ్డి దెబ్బతీయడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో రాజకీయం జరుపుతుంది. ఆమెకు ఆ హక్కు ఉంది జరిపేది, కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె నిర్వహించాల్సిన పాత్ర అది కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించాలి, ప్రతిపక్షం ఉన్న వారిని కూడా ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీ వైపు చూడండి అని చెప్పాలి. కానీ ఆమె ఏకైక టార్గెట్ జగన్తో వ్యక్తిగతమైన కుటుంబ పంచాయతీయే రాజకీయ పంచాయతీగా మార్చేశారు. అది ఆమెకు ఉపయోగపడదు ఒక రాజకీయ నాయకురాలుగా, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడదు. అది ఇటీవల ఎన్నికలు ప్రూవ్ చేశాయి కూడా. ఆమె ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఇంకా ఇలాగే రాజకీయం నడిపితే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. అందులో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉంది, ఎన్డీఏకి వ్యతిరేకంగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గలమెత్తుతున్నారు, ఇండియా కూటమి పోరాడుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒక్క మాట అనకుండా, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీయకుండా నిరంతరం ప్రతిపక్షాన్ని నిలదీసుకుంటూ ఉంటే అది రాజకీయంగా ఏ రకంగా ఆ పార్టీ బాగు మండగడకు ఉపయోగపడుతుంది. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేస్తే ఇండియా కుటుంబ నేతలే వచ్చి మద్దతు ఇస్తారు. సమాజ్వాదీ పార్టీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే, మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ముస్లిం లీగ్, వీళ్ళందరూ వచ్చి మద్దతు ఇస్తారు. ఇండియా కూటమి పక్షాలే ఇండియా కూటమిలో భాగమైన పార్టీలోమో జగన్కు మద్దతు ఇస్తాయి. ఇండియా కూటమికి నాయకులు కీలక పాత్ర పోషించే కాంగ్రెస్ నాయకురాలోమో ఇక్కడ అటాక్ చేస్తాయి. అందువల్ల అది పొలిటికల్ ఇన్కాంగ్రిటీ అంటారు, అంటే రాజకీయంగా పొసగని వ్యవహారం కదా. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిలకు స్పష్టత ఉండాలి. ఆమె జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం అనే రాజకీయ లక్ష్యమే అయితే తప్పేం లేదు, ఆమె కొట్లాడచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి తేవాలి,
అనేది చాలా దూరం మాట. కనీసం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పునర్జీవం పొందాల్చాలి, బీజేపీని ఆంధ్రప్రదేశ్ను నిలువరించాలి, ఎన్డీఏను నిలువరించాలి అనే కాంగ్రెస్ పార్టీ ఎజెండా, షర్మిల ఎజెండా అయితే మాత్రం ఆమె జగన్ ఫోకస్డ్ రాజకీయాల వల్ల ఉపయోగం లేదు. జగన్ ప్రశ్నిస్తూ అధికారంలో ఉన్న వారిని కూడా ప్రశ్నించాలి. సో ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం ఏం చేసిందని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఏ విమర్శలు చేయదు. పొద్దున్న లేస్తే జగన్ అటాక్ చేసుకుంటూ ఉంటే అది కాంగ్రెస్ పార్టీ పెరుగుతుందా? జగన్ అటాక్ చేయాలి ఆమె. ఎందుకు చేయాలి అంటే నేనే ఆల్టర్నేటివ్ చెప్పుకోవడానికి చేయొచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఎన్డీఏకు నేను ఆల్టర్నేటివ్ జగన్ కాదు అని చెప్పడం ద్వారా జగన్ వెనకాల ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా కాంగ్రెస్లోకి రండి అని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి వీళ్ళంతా వెళ్ళి ఇటీవల వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా పిలిపించారు ఘర్వాప్సీకి రండి అని. అది జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా వ్యతిరేకించాలి, వైసీపీని కూడా వ్యతిరేకించాలి. కానీ అధికార కూటమిపై పోరాడకుండా ఒక ప్రతిపక్షం ఏ రకమైన పాత్ర పోషిస్తుంది? రైట్ సార్, ఇన్ని విమర్శలు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళే విషయంలో కాస్త భీష్మించి కూర్చున్నట్టు? ఎందుకంటే అన్ని పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. కొంతమంది సొంత పార్టీ నాయకులే ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. రీసెంట్గా గుంటూరు నుంచి పోటీ చేసిన కిలార్ రోసయ్య, అలాగే మద్దాల గిరి ఇలాంటి నాయకులు కూడా పార్టీని వీడి వెళ్ళిపోయారు. మరికొందరు కూడా ఆ పార్టీని వీడే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. అంటే 11 మందికే పరిమితం అయితే అస్త్ర సన్యాసం చేస్తారా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. పార్టీ నుంచి వెళ్ళిపోయడమే ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు ఉంటారు, అధికారం లేకపోతే వెళ్ళిపోతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్నారు, కేసీఆర్ అసెంబ్లీకి పోయినా వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోవడం లేదని పార్టీలు ఉన్నవాళ్ళు పోరు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళాడు కదా, ఆయన పోతున్నారు కదా. సో రాహుల్ గాంధీ గతంలో బట్టి విక్రమార్క అసెంబ్లీకి రాలేదు, ఆయన కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోలేదా? సో అసెంబ్లీకి రావడము రాకపోతే చంద్రబాబు నాయుడు రోజు అసెంబ్లీకి వచ్చిన గిరి, వల్లభనేని వంశీ వీళ్ళంతా వెళ్ళిపోలేదా? సో మా వల్లభనేని వంశీ తర్వాత ఇంకా కొంతమంది వెళ్ళిపోయారు కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా, అసెంబ్లీకి రాకుండా పోలే కదా. అసెంబ్లీకి రావడము రాకపోవడంతో సంబంధం లేదు. వెళ్ళిపోయేవాళ్ళు రాజకీయాలు అనేది పదవుల చుట్టూ, డబ్బు చుట్టూ, అధికారం చుట్టూ, అవకాశాల చుట్టూ, అవసరాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇందులో సిద్ధాంతము లేదు, ఆచరణ లేదు. సో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత నీకు సాధారణంగానే పార్టీ అధికారం లేకపోతే వెళ్ళిపోతారు, మళ్ళీ అధికారంలో తిరిగి వస్తారు. ఇది రాజకీయాల్లో జరుగుతున్న వ్యవహారం. సో అందువల్ల వాళ్ళు వెళ్ళడము, పార్టీని వీడడము, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకపోవడంతో ఎలాంటి సంబంధం లేదు. అసెంబ్లీకి అయినా పోయినా పోకపోయినా వెళ్ళిపోయాలో వెళ్ళిపోతారు. అయితే అసెంబ్లీకి అయినా ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఒకటి స్వభావము, స్వభావరీత్యా ఈ రకమైన ఓటమిని జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి అసలు తాను ఓడిపోతానన్నది జీర్ణించుకోలేకపోతున్నాడు. అందులో ఈ స్థాయిలో ఓటమి ఇంకా అసలే జీర్ణించుకోలేకపోతున్నాడు. సో రాజకీయాల్లో రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఎంత పెద్దవాళ్ళు అని ఇప్పుడు కేసీఆర్ వచ్చి అసెంబ్లీకి రావడమే కాకుండా మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడలేదా? రాజకీయాల్లో పొలిటికల్లో రాజైనా భటుడైనా మారు చేసేది ప్రజలే. ఎంత పెద్ద నాయకుడైనా ఓడిపోతే అటువైపు కూర్చోవాల్సిందే, దానికి ఏమీ సిగ్గుపడాల్సింది లేదు, బాధపడాల్సింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కూడా చాలామంది చెప్పేది ఆయన స్వభావరీత్యా ఆయన అంత సులభం కాదు అసెంబ్లీకి పోవడం అనేది చాలామంది చెప్తున్నారు. అది ఎందుకంటే స్వభావ అది యాటిట్యూడినల్ ప్రాబ్లమ్స్, అంటే ఒక గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడం స్థితప్రజ్ఞత అంటారు. ఆ స్థాయిలో లేకపోయినా కనీసం రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు అసెంబ్లీకి. ఆయన 9 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాల్లో కూడా గుర్తింపు తెచ్చి ఈవెన్ అంతర్జాతీయంగా కూడా చంద్రబాబు నాయుడు పేరు వచ్చింది. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళను హైదరాబాద్ క్యూ కట్టారు. ఆ స్థాయిలో గుర్తింపు వచ్చాక కూడా 2004లో ఓడిపోతే ఒక్కసారి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోలేదు, ఆ రోజు రాలేదు అసెంబ్లీకి. అలాగే మళ్ళీ 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత కూడా 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నా కూడా అందులో 3 వెళ్ళిపోయినా కూడా ఆ 20 మందితోనో 19 మందితోనో రోజు అసెంబ్లీకి వచ్చారు కదా. సో మరి చంద్రబాబు నాయుడుకు ఉన్న పొలిటికల్ స్టేచర్ చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే. సో జగన్ చంద్రబాబు నాయుడు ఏ రకంగా చూసినా వయసులో పెద్దవాడు, రాజకీయ స్థాయిలో పెద్దవాడు కదా. సో సీనియారిటీలో కూడా పెద్దవారు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయన కూడా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా తన పాత్ర తను నిర్వహించాడు. ప్రజలు ముఖ్యమంత్రిగా పాత్ర ఇస్తే ఆ పాత్ర నిర్వహించాలి, ప్రతిపక్ష నేత పాత్ర ఇస్తే దాన్ని నిర్వహించాలి.
కానీ నేను అడిగింది ఇస్తే నేను నిర్వహిస్తా అనడం కరెక్ట్ కాదు కదా. అందువల్ల ప్రజలు ఎప్పుడు అంగీకరిస్తారు, చంద్రబాబు నాయుడు ఎందుకు అంగీకరించారు? అవమానాన్ని భరించి వైసీపీ 151 సభ్యుల గుంపుతో రోజు దాడి చేసి వ్యక్తిగతంగా అవమానించి కుటుంబాలను కూడా తీసి అత్యంత అభ్యంతరకరంగా అవహేళన చేసి చిటికేస్తే నీ సంగతి కాకుండా ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని జగన్మోహన్ రెడ్డి అంటుంటే ఇవన్నీ భరించాడు కదా. ఇవన్నీ భరిస్తేనే ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి చేశారు. సో అప్పుడు అధికారులు 151 మంది వెనకాల ఉన్నప్పుడు బిహేవ్ చేసింది మర్చిపోతే ఎట్లా? సో ఇవాళ వాళ్ళు కూడా చేస్తారు. నీకు 151 ఉన్నప్పుడు మీరు ఎలా వివరించారు? 164 ఉన్న వాళ్ళు అలాగే వివరిస్తారు. వివరించకూడదు కానీ రాజకీయాలు అంతే ఉంటుంది కదా. వాళ్ళు కూడా ఉప్పు కారం తిన్నవాళ్ళే కదా. సో అందువల్ల మీకు ఎలా రేషం ఉంటుందో వాళ్ళకి ఎలా రేషం ఉంటుంది. అందువల్ల అది ప్రాక్టికల్గా జరిగేదే అది. దానికి భయపడి అసెంబ్లీకి పోకపోతే ఎలా? అందువల్ల అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి పోరాడి అవమానాలను దిగమింగితేనే మళ్ళీ అవకాశాలు వస్తాయి. కానీ నేను అసెంబ్లీకి పోకుండా బయట ఉంటా అంటే అది ఏ రకంగానూ కరెక్ట్ కాదు. అందువల్ల ఇప్పటి వరకు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళకుండా అసెంబ్లీలో ప్రభుత్వం వైట్ పేపర్ పెడితే నేను మీడియాలో దానికి ఇంకో పేపర్ పెడతా అంటే అది మీడియా ముందు పెట్టే వైట్ పేపర్కు అసెంబ్లీ ముందు పెట్టే వైట్ పేపర్ ఒకటి కాదు కదా. రాజ్యాంగ రీత్యా అసెంబ్లీలో చేసే ప్రతిదానికి ఒక లీగల్ శాంక్టిటీ, ఒక కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంటుంది. మీడియా ముందు చేసేదానికి ఏం కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ ఉంటుంది? అందువల్ల అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి మొదటి కారణం యాటిట్యూడ్, రెండవ కారణం ఏంటంటే అవమానాలను భరించే ధైర్యం లేక ఆ స్థైర్యం లేక. ఎందుకంటే తాను చేసిన అవమానాలు ఇప్పుడు తిరిగి కొడతాయని తెలుసు. సో అందువల్ల అది ప్రాక్టికల్గా జరుగుతుంది. మరి ఆ రోజు అదే జరిగింది కదా. తమ్మినేని సీతారాం చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా పనిచేశాడు. అలాంటి వ్యక్తి స్పీకర్ చేతిలో కూర్చొని అపొలిటికల్గా ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడింది మనం చూడలేదా? మరి ఇప్పుడు అచ్చన్న ఈయన కొత్త స్పీకరు, ఆయన అయ్యన్న పాత్ర డిఫరెంట్గా ఎందుకుంటాడు? ఆ తమ్మినేని సీతారాంనే ఆదర్శంగా తీసుకుంటాడు కదా, తీసుకునే అవకాశం తీసుకుంటాడని నేను అన్ను. సో అందువల్ల మీరు 151 మందితో ఎలా ప్రవర్తించారు, 164తో వాళ్ళు ఎలా ప్రవర్తించారు? కొడాలి నాని కుటుంబ సభ్యులు కూడా తీసుకొచ్చి అస్తభ్యకరంగా మాట్లాడినప్పుడు ఎమ్మెల్యేలు, సో కొడాలి నాన్ను ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వారించి ఉంటే ఇది కాదే ఆ పద్ధతి. వ్యక్తిగతంగా అనకూడదు, రాజకీయంగా మనం ప్రశ్నించాలి అని అంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అప్పుడు ఏమో కొడాలి నాని అంబటి రాంబాబు రోజా వీళ్ళు రోజు చంద్రబాబు నాయుడు ఏకిపారేస్తుంటే ఎంజాయ్ చేశారు కదా. ఇవాళ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. సో అందువల్ల కర్మ ఎవరు చేసిన కర్మను వాళ్ళు అనుభవించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అట్టుగా చెప్పలే. సో దట్స్ ఆ తాత్విక చింతన, ఆ వేదాంత వైరాగ్యం అన్న రావాలి. ఇది సహజమే, ఏం చేస్తాం మనం చేస్తాం పని మనకు వస్తుంది అనన్న రావాలి. అందువల్ల ఆ ధైర్యాన్ని ప్రదర్శించగలగాలి, అవమానాల్ని ఎదిరించగలిగేటువంటి మనోస్థైర్యాన్ని ప్రదర్శించగలగాలి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణాలు ఏంటి అని విశ్లేషించడం కన్నా వెళ్లాల్సిన అవసరం మాత్రం గుర్తించాలి.